జీవితంలో మీరు చేసుకున్న చిందర వందరకు ఆ నింద నుంచి తప్పించుకోవటానికి ఆ మాట ఓ మార్గం మీరు మీ జీవితాన్ని చిందర వందర చేసుకుని దానిని నిందించడానికి విధిని వాడుకుంటారు ఇదంతా నా తలరాత అందుకే నేను ఇలా ఉన్నాను అని మీరు విధి అంటున్నది కూడా మీరు చేసుకున్నదే కాకపోతే ఎరుక లేకుండా చేస్తున్నారు దీన్నే మీరు ఎరుకతో కూడా చేయొచ్చు మీ జీవితంలో కొన్ని అంశాలు ఉన్నాయి ఇది ఇంతకు ముందు కర్మ గురించి చెప్పినప్పుడు చెప్పాను మీరు ఎరుక లేకుండా ఒక సాఫ్ట్వేర్ రాసుకున్నారు ఆ దిశగానే మీరు వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఏం చేయాలనుకున్నా అది అటుపక్కకు మాత్రమే వెళ్తుంది మీరు ఇటు వెళ్ళాలనుకుంటున్నారు కానీ అది మిమ్మల్ని అటువైపుగా తీసుకెళ్తోంది ఎందుకంటే మీ సాఫ్ట్వేర్ అలా ఉంది మీరు ఇలా కొన్ని వాసనలు ఏర్పరచుకుని ఆ దిశగానే వెళ్లాలనుకుంటున్నారు దీని అర్థం మీరది మార్చుకోలేరని కాదు అవును ఇది నిర్బంధమే దీనికి కొంత కృషి అవసరం శరీరానికి మనసుకి మించింది దీన్ని పూర్తిగా మార్చాలంటే మనం ఇక్కడ చేస్తున్నది ఈ శాస్త్రం అంతా దీని గురించే మీరు మీ శక్తిలో సున్నితత్వం కలిగి ఉండి మీ జీవశక్తి మీద మీకు కొంచెం అధీనం ఉండి మీ శరీరం మనస్సు మీద కొద్దిగా అదుపు ఉంటే నూటికి నూరు శాతం మీ విధిరాతకు మీరే విధాతవుతారు నేను ఒక శాస్త్రం గురించి మాట్లాడుతున్నాను మీరు ఏ గర్భంలో జన్మ తీసుకుంటారన్నది కూడా మీరు నిర్ణయించుకోవచ్చు ఇప్పుడు కూడా మీరే నిర్ణయించుకుంటున్నారు కాకపోతే అది ఎరుక లేకుండా చేస్తున్నారు మీరు ఇది ఎరుకతో కూడా చేయొచ్చు అసలు జన్మించాలా వద్దా అనేది కూడా నిర్ణయించుకోవచ్చు జీవితంలో ఇది ఎంతవరకు మీ అవగాహనలో ఉన్నది అన్నదే ప్రశ్నే మీకు మీ శరీరం మీద ఆధిపత్యం ఉంటే పదిహేను నుండి ఇరవై శాతం విధి మీ చేతుల్లోనే ఉంటుంది మీ మనసు మీద మీకు ఆధిపత్యం ఉంటే యాభై శాతం నుంచి అరవై శాతం వరకు మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది మీ జీవశక్తి మీద మీకు ఆధిపత్యం ఉంటే మీ తలరాత నూటికి నూరు శాతం మీ చేతుల్లోనే ఉంటుంది